అసతో మా సత్కమయా తమసో మా జ్యోతిర్కమయా నేనొక సామాన్యుణ్ణి. చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అని బ్రతుకుతూ మనిషి రూపంలో తిరుగుతున్న ఈ వింత జీవాల మధ్య ఓ నిజమైన మనిషిని, ఓ రుజువైన ఋషిని 8వ తరగతి చదివే నా చిన్న వయసులో చూడగలిగాను. మనసుకుండే రంగుటద్దాలు తీసి దేవుడిచ్చిన అసలు సిసలు కళ్ళతో ఆయన్ని చూశాను. పరభాషలు నేర్పే వక్రభాష్యాలు వదిలి మాతృభాషతో ఆయన్ని చదివాను. నాకు నచ్చితే మంచి, నాకు నచ్చనిదంతా చెడనే బావిలో కప్ప వేదాంతాన్ని వెళ్ళగొట్టి ప్రపంచ నిత్య సత్యాలతో అచంచల ప్రమాణాలతో కొలిచి తరచి తరచి చూశాను. ఇప్పటికి ఆ పరిచయం వయస్సు 18 ఏళ్ళు. ఈ 18 ఏళ్ల పరిశోధన పరిశీలనలో నిగ్గుతేలిన నగ్న సత్యాలెన్నో ఆయన ముందు దాసోహమన్నాయి. చెడు చెప్పటం ఎంత పాపమో, మంచిని చెప్పకపోవటం అంతకన్నా మహాపాపం. ఈరోజు నేనేదో క్రొత్త విషయం చెప్పటం లేదు, ప్రపంచానికి చిరపరిచయమైన ఓ సత్యాన్ని మూలాలతో సహా మీ ముందుంచే ఓ చిన్ని ప్రయత్నం. ఇలా సాకారమవటానికి సహకరించిన సహృదయులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాభివందనాలు. నిత్యం కళ్ళ ముందు కనిపించే నగ్నసత్యం ఇది. పనికిరాని కాళ్లను తిట్టకుండా వాటి భారం కూడా తమపై వేసుకొని సాగిపోతున్న చేతులు, చూడలేని కళ్లను నిందించకుండా తడుముకుంటూ దారి చూపుతున్న కాళ్ళు, కాలికి గుర్చుకున్న ముళ్ళుకి తానే రోధిస్తున్న కన్ను, మెత్తనైన నాలుకకు హానిచేయని పన్ను, ఇది మన దేహంలో అన్ని అవయవాల మధ్య చెక్కు చెదరని స్నేహం. ఈ అనంత విశ్వం కూడా ఓ శరీరం. ఇందులో మనమంతా అవయవాలం, కానీ ప్రక్క మనిషిని భరించలేం, తోటివాడిని సహించలేం. ఒకరంటే మరొకరికి పడనే పడదు, మానవత్వం మనలో కనపడనే కనపడదు. పోని నిజమైన మనిషిని చూస్తేనైనా మనలో మార్పు రావచ్చునని అనిపించింది కాబోలు భగవంతునికి. అన్ని రంగులను సుగుణాలు చేసి సూర్యకిరణాలతో సురుచిర రేఖలు గీచి ఆశయాలతో అవయవాలు మలచి లోపం లేని మనిషిని, దీపంలాంటి మనిషిని, అద్దంలాంటి మనిషిని, అందరి కోసం బ్రతికే మనిషిని ఈ భూమిపైకి పంపాడు భగవంతుడు. అది 1956వ సంవత్సరం నవంబర్ 3వ తేదీ దీపావళి పర్వదినం అర్ధరాత్రి. సుఖదుఃఖాలను మానావమానాలను సమపాళ్లలో సరితూచగల తులారాశిలో స్వాతి నక్షత్రంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరు గ్రామంలో అలర్మేల్ మంగతాయారు తిరువేంగళాచార్యుల పుణ్య దంపతులకు పురుడు పోసుకున్న మానవత పుట్టినరోజు ఈరోజు. నిజమైన ఓ మనిషి భూమిపై అడుగుపెట్టిన రోజు ఈరోజు. ఎవ్వరికనిపించిందో కానీ ఎందరికో ఆధారం కాబోయే ఈ బాబుకు శ్రీమన్నారాయణాచార్యులు అని పెట్టిన పేరు సముచితం, విధివిరచితం. చిన్నారి శ్రీమన్నారాయణుని బుడి బుడి అడుగులకు భూమాత హృదయకమలం వికసించింది. ఈ కళ్ళను చూడండి, నిర్మలత్వానికి నిర్వచనంలా లేవు. చిన్నతనం నుంచే విప్లవభావాలు, ప్రతి క్షణాన్ని విలువగా వాడుకునే అలవాటు, అనుకున్నదే చేసి తీరాలనే పట్టుదల, శుచి శుభ్రతల విషయంలో మహాశ్రద్ధ, ఇవి మన శ్రీమన్నారాయణాచార్యులకు పుట్టుకతో వచ్చిన సహజ సుగుణాలు. వేదంలా ఘోషించే గోదావరీ తీరం, రాజరాజ నరేంద్రుడేలిన రాజమహేంద్రవరం మన శ్రీమన్నారాయణుని ప్రాథమిక విద్య కొనసాగిన విశేష ప్రదేశం. చిన్న వయస్సులోనే తండ్రి వియోగంతో అమ్మ, ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడి బాధ్యత స్వీకరించాడు ఈ చిరంజీవి. ఆనాడు ప్రారంభమైన బాధ్యత ఈనాడు విశ్వకుటుంబం దాకా ఎదుగుతుందని ఎవరికీ తెలియదు. ఓ రోజు పనిచేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయ్యింది. అమ్మ అడిగింది, శ్రీమన్నారాయణ ఎందుకింత ఆలస్యం? నడచి వచ్చానమ్మా. హా, సుమారు 7-8 కిలోమీటర్లు నడచి వచ్చావా? బస్సులో రావచ్చుగా, ఆ డబ్బులు ఉంటే ఇంట్లో మరే పనికైనా ఉపయోగించవచ్చుగా అని సమాధానం చెప్పారు శ్రీమన్నారాయణుడు. విస్తుపోయింది ఆ తల్లి, ఆ దొడ్డ మనసుకు ఆనందాశ్రువులు జల్లి. తన వల్ల 4 బాగుంటారంటే ఎంత కష్టానికైనా సిద్ధపడే త్యాగ నిరతి ఉగ్గుపాలతోనే అబ్బింది శ్రీమన్నారాయణాచార్యులకు.
కారణజన్ములైన శ్రీమన్నారాయణాచార్యుల జీవితాన్ని మలుపు తిప్పిన మరపురాని సందర్భం. అది 1975 సంవత్సరం. పరమహంస పరివరాజకులు, సత్యసంకల్పులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరు స్వామివారిని తొలిసారిగా దర్శించారు శ్రీమన్నారాయణాచార్యులు. ఆ ఆధ్యాత్మిక తేజోరాశి దర్శనంతో మన శ్రీమన్నారాయణునిలో ఏదో నూతనోత్తేజం. అదే సంవత్సరం శ్రీ శ్రీ పెద్దజీయరు స్వామివారి వద్ద ఉద్యోగం. వారి వెంట అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ వారి ప్రవచనాలను పరిశీలిస్తూ పరిణితి చెందసాగారు శ్రీమన్నారాయణులు. ఆ సమయంలోనే సమాజ సేవకు ఆధ్యాత్మికత ఎంత అవసరమో ప్రత్యక్షంగా చూశారు. పెద్దస్వామివారి ఆలోచనలను, ఆశయాలను క్షుణ్ణంగా పరిశీలించి అణువణువులో జీర్ణింపచేసుకున్నారు. 1977 సంవత్సరం జనవరిలో శ్రీమన్నారాయణునికి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు పెద్దస్వామివారు. బదరికాశ్రమంలో మంత్రాన్ని జపించమని దీవించి ఒంటరిగా పంపించారు. గగన గర్భమును చీల్చుకొని భువన గహ్వరమున దూకే జలపాత గీతములలో జత కలిపి నారాయణ ఋషి మురిసేలా నరుని ప్రతిరూపం మెరిసేలా సాగుతున్నది తపస్సు. శ్రీమన్నారాయణ, నువ్వు ఒంటరినని అనుకోకు. నీ హృదయ కమలంలో శ్రీ భూ నీలా సమేతుడైన నారాయణుడు విశ్వక్సేన అనంత గరుడ నారద తుమ్మురు ప్రముఖులతో కలిసి ఉన్నాడని భావించమన్న పెద్దస్వామి శ్రీముఖ శ్రీవచనాలు ఎన్నటికీ మరువలేని మంత్రాక్షరాలు మన శ్రీమన్నారాయణునకు. ఆ ప్రదేశమున పలుకొక్కటి ఓలక్షగా 8,08,000 కోట్ల అష్టాక్షరి మహామంత్ర జపముగా సాగినది ఈ తపస్సు. జప హోమ తర్పణ విధి విధానముతో సాగినది ఈ తపస్సు. బదరికాశ్రమమున మారుమ్రోగినది ఈ తపస్సు. ఆత్మశుద్ధి గల 6 నెలల తపస్సుకే ధ్రువుని కోసం భగవంతుడు దిగివచ్చిన చరిత్ర మరోమారు చెలించింది. ఆ శ్రీమన్నారాయణుని దర్శనం ఈ శ్రీమన్నారాయణునికి లభించింది. ఏదో ప్రశాంతత, ఎంతో పరిపూర్ణత ఈ ఉత్తీర్ణత. తెలుపు ఎరుపుల వలపు తెలుపు తిరునామం, శరత్పద్మాలను మించే పెద్ద పెద్ద నేత్రాల సుందర ధామం, తెల్లని బట్టలలో చల్లని ఉళ్ళముతో బ్రహ్మచర్యానికి సారాంశంలా ఉన్న నాటి ఈ స్వాతిముత్యాన్ని చూడండి. కన్ను తిప్పలేం కదూ, మరచిపోలేం కదూ. గోపాలాచార్యుల వారికి అదే అనిపించింది. అందుకే కావోలు అన్ని అర్హతలు కల శ్రీమన్నారాయణాచార్యులకు సంస్కృత ద్రావిడ వేదాంత విద్యను నేర్పాలని భావించారు గోపాలాచార్యస్వామి. స్వయంగా గురువుకు ప్రసాదం వండిపెట్టి పుస్తకం పట్టకుండా గురువుగారు చెప్పిన విద్యను మనసులోనే ధారణ పట్టి సాగిన సాధనలో శ్రీమన్నారాయణాచార్యుల ఏకాగ్రతకు అనతి కాలంలోనే వశమై వరించింది, తనకు తాను తరించింది ఉభయ వేదాంత విద్య. ఓ రోజు తుఫానుతో అల్లకల్లోలమైంది ప్రకృతి. ఎడతెరపి లేని వాన ఆశ్రమంలోని చిన్నారులంతా ఎక్కడో చిక్కుకున్నారు. వెంటనే మన శ్రీమన్నారాయణులు పిల్లలందరినీ వెదికి ఒకచోట చేర్చి పెరుగన్నం కలిపి పెట్టారు. కన్నతల్లిని మరపించారు. మరోసారి హరిజనవాడలో మంటలు చెలరేగాయి. శ్రీమన్నారాయణులు అందరినీ నిద్రలేపి ఎంతో శ్రమ కోర్చి స్వయంగా వాటిని ఆర్పివేశారు. పరుల కష్టాలకు స్పందించే ఆయనలోని ఈ సహజ గుణం భవిష్యత్తులో ఆయనను ఎక్కడికి చేరుస్తుందో చూడాలి మరి. ఆ క్షణం కారు చీకటి కమ్మిన క్షణం, కాలమాగినంత బాధాకర క్షణం. 1979 డిసెంబర్ 31వ తేదీ అప్రతిహత సత్యసంకల్పులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరు స్వామివారు పరమపదించారన్న వార్త నమ్మలేని క్షణం. ఆశ్రమమే కాదు, అఖండ భారతం అశ్రువర్షం కురిసిన అత్యంత దుస్సహ సంక్షోభ క్షణం. గుండె ఆగితే ఎంత బలమైన శరీరమున్న ఏం ప్రయోజనం అని అందరిలో మెదలిన సమాధానం లేని ప్రశ్న ఎదురుచూస్తున్న ఆ క్షణం బెదురు లేకుండా ముందుకు నడిచి పెద్దస్వామివారి గుండె గుడిలో గంటలను నేను మ్రోగిస్తాను, వారి ఆశయాల పంటలను నేను పండిస్తాను అని స్పందించిన ఏకైక సాహసం శ్రీమన్నారాయణాచార్యులు. అమ్మో, సన్యాసం తీసుకోవటమా? ఎవరు ముందుకొస్తారు? అంతకంటే సంసార సముద్రం ఏదటం తేలిక, అంతకంటే ముల్లోకాలను పరిపాలించటం తేలిక.
ఉదయం 8 గంటలకే గుక్కెడు కాఫీ గొంతులో పడకపోతే చేపల్లా గిలగిలా తన్నుకునే మనం నిలబడి నడుస్తూ పొరుగెడుతూ ప్రయాణం చేస్తూ రోజుకు 60 సార్లు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఆరగించకుండా అస్సలు ఉండలేని మనం తలెత్తి ప్రశ్నించే హక్కులేని మహామహోపరితలం ఈ సన్యాసం. నిత్యం కోటానుకోట్ల వ్యాపారం చేసే వస్త్రప్రపంచం కూడా తృప్తిపరచలేని రంగురంగుల బట్టలంటే మోజుగల మనకు, 20 నిమిషాలు ఒక్క భంగిమలో కుదురుగా కూర్చోలేని మనకు, 600 టీవీ ఛానల్స్ లేకపోతే అరగంట జరగని మనకు, వెటకారం వ్యాపారం తప్ప మరో వ్యవహారం తెలియని మనకు, చిన్న చిన్న ఆవేశాలకు అంతకంటే చిన్న చిన్న ఆకర్షణలకు ఏం చేయటానికైనా వెనకాడని మనకు, అదేంటో అర్థం కాని ఇంకో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మహాక్రాంతి ఈ సన్యాసం. ఈ సన్యాసం ఏ పని చేయటం చేతగాక విసుగొచ్చి విరక్తితో తీసుకుంటున్నది కాదు. ఈ సన్యాసం ప్రత్యేకత చాటుకోవటానికి కాదు, తమ బాల్యాన్ని అధ్యయనానికి తమ యవ్వనాన్ని సమాజ సేవకు అంకితం చేసి పెద్దలిచ్చిన భూములను హరిజనవాడకు పంచి ఇచ్చి అఖండ భారతావనిలో 108 శ్రీరామక్రతువులు 108 స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాలు చేసి 108 శ్రీరామ స్థూపాలు నిర్మించిన ఓ మహామనీషి ఆశయాలను కొనసాగించడం కోసం ఈ సన్యాసం. కేవలం తన గురువు కోసం మహాభారాన్ని మోసేందుకు సిద్ధపడ్డ ఓ పండిన పసివయస్సు ఈ సన్యాసం. ఈ సన్యాసం పూలతేరు కాదు, సుఖభోగాలనుభవించే పడవ షికారు కాదు, సర్వసంగ పరిత్యాగం చేయవలసిన మహాకఠోర కుఠారం. పదునైన కత్తులపై నిత్తురు చిమ్మకుండా నడవగల నైపుణ్యం ఇది, అసిధారా వ్రతం అగణ్యం. అరిషడ్వర్గాలనే మహాసముద్రాల హోరుకు ఏమాత్రం చెదరని నిగ్రహం, ఇంద్రియాలు చిమ్మే బడబాగ్నులను మంచు బిందువులుగా మార్చగల అచంచల సాధన, అతిమానుష కార్యదక్షులైన శ్రీ పెద్దజీయరు స్వామివారి పర్యవేక్షణ, యావత్ భారతదేశంలో 100 మందికి పైగా ఉభయ వేదాంత ప్రవర్తకులను తీర్చిదిద్దిన గోపాలాచార్యస్వామివారి శిక్షణ, చిత్తూరు సంస్కృత భాషా ప్రచారిణి వారు నిర్వహించిన 5 పరీక్షలలో ప్రథమశ్రేణి ఉత్తీర్ణత, శ్రీపెరంబదూరు జీయరు స్వామి తిరుమల జియ్యంగారులు పెట్టిన పరీక్ష, శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి కందాళ వెంకటాచార్యస్వామివార్ల పరిశీలన, 48 గంటల ఉపవాస జాగరణ దీక్ష, ఇన్నింటిలో నెగ్గిన పరిపక్వత, పసితనపు పవిత్రత, సన్యస్తమ్మయా 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 అంటూ పూర్వాశ్రమానికి తర్పణాలు విడిచి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్న మహాయోగం ఈ సన్యాసం, యావజ్జీవితం సాగే యాగం ఈ సన్యాసం. స్వార్థపూరితమైన కర్మలను ధనధాన్యములను సంతాన సంపదను త్యాగం చేసి సాగే ఈ అమృత పదానికి, అద్భుత పదానికి జై జై అన్న వేదమాత మధుర హృదయం ఈ సన్యాసం. ఇంతటి సమరంలో వల్మీకము కరిగిన వాల్మీకిలా, మానవత్వాన్ని సృష్టి చేసే బ్రహ్మర్షిలా, కుసుమకోమల నవయౌవనప్రాయపు శ్రీమన్నారాయణాచార్యులు, శ్రీ 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 త్రదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారుగా సంసిద్ధులైన వేళ నింగి తల వంచి నేలను తాకి అతని పదస్పర్శలో మురిసే నీవెంత ధన్యురాలవే అన్న ఆనందహేళ ఈ సన్యాసం. 1980 ఫిబ్రవరి 23వ తేదీన 23 ఏళ్ల శ్రీమన్నారాయణాచార్యులు సన్యాసాశ్రమ స్వీకారం చేసి చిన్నజీయరు స్వామిగా దర్శనమిచ్చిన వేళ. శాంతికి తెలుపు, ప్రేమకు ఎరుపు చిహ్నముగా దాల్చిన ఊర్ధ్వపుండ్రం, మనసులో తలచినదే మాటలో చెప్పి మాటలాడినదే ఆచరణలో చూపే మనోదండం, వాగ్దండం, కాయదండానికి ప్రతీక అయిన త్రిదండం, జీవాత్మ పరమాత్మ ప్రకృతికి ప్రతీక అయిన త్రిదండం ధరించి శిఖా యజ్ఞోపవీతాలతో చెరించే వేదధర్మంలా ఉన్నారు శ్రీ చిన్నజీయరు స్వామి. మళ్ళీ చిన్న వయస్సులోకి వెళ్ళిన శ్రీ పెద్ద జీయరులా అన్నట్టున్నారు శ్రీ చిన్నజీయరు స్వామి. జీయరులయ్యారో లేదో వెంటనే నేనున్నానని ఎదురుగా నిలుచుంది పెద్ద స్వామివారు తిరుమల కొండపై సంకల్పించిన 1008 కుండాల మహావిష్ణు యాగం, చిరునవ్వుతో బలిని గెలిచిన వామనునిలా, ముల్లోకాలు కొలిచిన త్రివిక్రమునిలా యాగాన్ని పూర్తిగావించారు చిన్నజీయరు స్వామి. ఇక పెరుగుదల ఆగలేదు. అక్కడి నుండి ప్రతిక్షణం ఓ 1000 కుండాల యజ్ఞంగానే సాగింది ఆయన ప్రయాణం. ఈ ప్రయాణంలోనే క్రమపరిణితి చెందే సీతాకోక చిలుకల, ఎన్నెన్నో అందాలు ప్రత్యేకతలు సంతరించుకున్నారు శ్రీ చిన్నజీయరు స్వామివారు. చిన్నజీయరు స్వామి అన్న పేరు వినగానే మొట్టమొదట గుర్తొచ్చేది అత్యంత ఆకర్షణీయమైన ఆయన రూపం. ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠ అన్నట్లు
యోగానుష్ఠానాలతో బలిష్టమైన సుందర విగ్రహం ఆయనది. పుటం పెట్టిన బంగారపు రంగు, విశాలమైన లలాటం, పెద్ద పద్మాల వంటి కళ్ళు, అద్దాలలాంటి చెక్కిళ్ళు, కోటేరు నాసిక, మెరికలు తిరిగే మెరుపుల జుట్టు, తనుమంతా ఏవేవో కాంతిపుంజాల కనికట్టు. సాముద్రికా శాస్త్రం సాష్టాంగ నమస్కారం చేస్తుంది ఆయన ఆకృతి ముందు. అందుకే ఎంతమంది ఆయన ప్రక్కనున్నా సరే ఆయననే చూడాలనిపించే ఆత్మసౌందర్యం, ఆకృతి సౌందర్యం ఒక్కటై కనిపిస్తాయి ఆయనలో. కనుకనే దేవుడున్నాడో లేడో తెలియదు, కానీ ఉంటే గింటే చిన్నజయ్యరు స్వామంత నిర్మలంగా ఉంటాడని అన్నాడో ముస్లిం సహోదరుడు. ఓసారి ఆయన రామాయణ పాఠం చెబుతుంటే టక్కున లేచి, "మీకంటే బావుంటాడా అండి రాముడు?" అని అడిగాడో పదేళ్ల పసిపాపడు. లేత తమలపాకు చుగురులాంటి సుందరాంగుడి అందం చూసి నా జన్మ ధన్యమైందని కన్నీళ్లు కార్చాడు 2000 పైచిలుకు నాటకాల్లో నటించిన ఓ 70 ఏళ్ల కళాకారుడు. హిమాలయం నుంచి వెంకటాచలం దాకా ఎందరో సాధువులను చూశాను, కానీ చిన్నజీయర్ స్వామి తేజం అగ్నిపుంజం అని అంటూంటారు తలకోన ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శ్రీనివాసానందస్వామి. అగ్నిహోత్రం కన్నా శక్తివంతమైన అస్ఖలిత బ్రహ్మచర్యంలో పుటం పెట్టబడి ఊర్ధ్వరేతస్కులైనందుకే ఈ ఉజ్వల కాంతి ఆయన నఖశిఖ పర్యంతం సౌందర్య తాండవం చేస్తోంది అంటారు ఎందరో వేద ఆగమ మంత్ర శాస్త్రవేత్తలు. ఏ మాయలు మంత్రాలు చెయ్యని ఆయన చేసే ఒకే ఒక్క మహేంద్రజాలం ఆయనకు దేవుడిచ్చిన ఈ సహజ సౌందర్యం. ఈ సమ్మోహనాస్త్రంతోనే ఆయన లక్షల మందిని బొమ్మల్లా కూర్చోబెట్టి ఏకకాలంలోనే చెప్పవలసిన మంచిని చెప్పేస్తారు. ఆయన పైకి తెల్లగా తీయగా ఉండే హోమియోపతి మందు, లోపల ఆరోగ్యాన్ని కలిగించే ఔషధాల విందు. రూపమేవాస్యై తన్మహిమానం వ్యాచస్తే, నీ రూపం చెబుతోంది నువ్వెంత గొప్పవాడివో అంది వేదం దేవుడిని. అందుకే చెప్పాల్సి వచ్చింది ఈ గురుదేవుడి అందాన్ని. తాటాకు పందిళ్ళు, మామిడి తోరణాలు, రంగురంగుల రంగవల్లులు, సన్నాయి మేళాలు, అబ్బో ఎంత హడావిడి చేస్తే అప్పటికి పండగ కాబోలుననిపిస్తుంది. ఇవేం అక్కరలేదు. ఒక్కసారి ఉత్కంఠ నిశ్శబ్ద వాతావరణాన్ని పూరించే శంఖనాదంలాంటి ఈయన గొంతు వినిపిస్తే ఇట్టే పండగ వాతావరణం పండువెన్నెలలు కురుస్తుంది. చూడండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఒక్కసారిగా శతకోటి ప్రణవనాదాలు మారుమురుగుతాయి ఆ గొంతులో. 6 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల ముసలమ్మ దాకా అందరికీ అర్థమయ్యేట్టు చెప్పటంలో ఆయనకు ఆయనే సాటి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఉదాహరణ చెబితే చిన్నజీర స్వామివారే చెప్పాలి. జగత్ కారణమైనటువంటి వాడెవడో ఒకడున్నాడు అనేది మన అందరం కూడా లాజికల్గా అంగీకరించాల్సినటువంటి విషయం. లాజికల్గా ఏమిటండి, ఎందుకు లాజికల్గా యాక్సెప్ట్ చేయాలి అని అడుగుతారేమో. ఎందుకంటే whenever and wherever there is an effect there must be some cause. ఇప్పుడు మీరు ఎక్కడైతే వింటున్నారు, here is a cause. మన మాటని ఇంత గట్టిగా పంపిస్తోంది, here is a cause. ఇది పనిచేస్తోంది, there is a cause. If this becomes an effect there must be some cause behind. Whatever we see in the world are these are effects of some causes. ప్రవచనం చెబుతూ ప్రధాన విషయం దగ్గర నుంచి ప్రక్కకు వెళ్ళి సుమారు 1/2 తరువాతో గంట తరువాతో ఎక్కడ ఆపారో అక్కడికి రావటం ఆయనకు మాత్రమే చెల్లు. ఆళ్వార్ల దివ్య ప్రబంధాల నుంచి భగవద్గీత, రామాయణ, భారత భాగవతాలు, వేద వేదాంత బ్రహ్మసూత్రాలపై ఆయనకు ఎంత పట్టు ఉందో, సమసమాజంపైన ఆధునిక విజ్ఞానంపైన అంతే అధికారం. ఆయన ప్రవచనానికి ఓ అలంకారం. సామాన్య జీవితంలో మనం కనీసం గుర్తించని విషయాలను సైతం ఆయన వివరించి చెబుతుంటే ఆ సునిశిత పరిశీలన సామర్థ్యానికి మేధావులకు సైతం ఆలోచనలు సుడులు తిరగక మానవు. సందర్భానికి తగ్గట్టు మాట్లాడగల శక్తి ఆయన దగ్గరే పుట్టిందా అనిపిస్తుంది. అందరినీ గౌరవించే వినయం ఆయన పలుకుల్లో విజయ గర్వంతో మిడిసిపడుతుంది. ఆయన పలుకుబడిలోని స్పష్టతకు వ్యాకరణ శాస్త్రం సంబరపడక మానదు. సంస్కృతం, తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ ఇత్యాది భాషలలో ఆయన ప్రవచనం అనర్గళం. సర్వేభ్యః సంస్కృత భాషాయామేవ వ్యవహారః భవతు ఇతి ఆశయేన వేదసిద్ధేభ్య ఏవాదౌ
देवादीनां चकारसः। वेंकटेश भगवान सब होंगे करके कौन कर दिया, क्या देखा तूने, क्या पूछा आप उनसे? So including rulers, all the scholars in those days probably must be learning the whole Vedic mass by heart. எம்பெருமானாருடைய திருமுடி சம்பந்தத்தை கொண்டு அவருக்கு முன்னாடி இருக்கக்கூடிய பல ஆச்சாரியர்கள் தங்களை உஜ்ஜீவனத்தை அடைந்தோம் என்று நினைத்தார்களாம். ராமுடு பிரஜலந்தரி பிரேமக்கு பாத்ருடு காவட்டானிக்கு காரணமைன அத்தடிலோ உண்டேட்டுவண்டி ஆ குண சமுதாயான்னிட்டு கூட வர்ணிஸ்தார்வ. ఎంత ఆశ్చర్యంగానో, సుమారు ఓ 125 గుణాలు చెప్తారండి వాళ్ళు. ఇన్ని గుణాలు రాముళ్ళు ఉన్నాయా, అందుకే మేము రాముణ్ణి మాకు పరిపాలకుడుగా కావాలి, మేం కోరడం కాదయా, అకామయత మేదిని రామం పతిం, ఈ భూమి కూడా నాకు పరిపాలకుడుగా రాముడైతే బాగుండు అని కోరుకుంటోంది, భూమి కోరుకుంటోంది అంటారు వాళ్ళు. రాముడి యొక్క కోరిక తన ప్రజలందరినీ తన వాళ్ళుగా చూసుకోవడం, వారికి కావలసినవన్నీ తాను చేయటం. శ్రీకృష్ణుని వేణునాదం విన్నాక తమది ఒక గానమేనా అని సిగ్గుతో పాడటం మానుకున్నారట గంధర్వులు. చిన్నజీయరుస్వామి వారి ప్రవచనం విన్న తరువాత ఎంతటి వారి పరిస్థితి అయినా అంతే. అలసానివారన్నట్టు ఆయన ప్రవచనం అంబరచుం విశిరస్సర ఝరీపటల ముహుర్ ముహుర్ లుఠదాభంగ తరంగ మృదంగ నాదలహరి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఓ మిమిక్రీ కళాకారుడన్నట్లు ఆయనది మానవ కంఠం కాదు, అనుకరణ సాధ్యం అంతకంటే కాదు. శ్రీవత్స చిహ్న మిశ్రేభ్య నమోక్తి మధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళ సూత్రత. ఆయన ఎప్పుడూ నేను దేవుణ్ణని చెప్పరు, పైగా మనిషి దేవుడు కానక్కర్లేదు, మనిషి మనిషిగా బ్రతికితే దేవుడి కంటే గొప్ప అని అంటారు. 1996 ఓ చిత్రకారుడు ఆయనకు ఆదిశేషుడు పడగలు పట్టినట్లు బొమ్మగీసి తీసుకువస్తే, మరెప్పుడూ ఇలాంటి లేనిపోని కల్పనలు చేయకు, గురువును గురువుగా పూజించు చాలు అని ఆయన అన్న మాటలు చరిత్ర మరచిపోని చరమశ్లోకాలు. 1994 ఒంగోల్ పివిఆర్ స్కూల్ ప్రాంగణంలో అప్పటి నెల్లూరు ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డి గారు భగవాన్ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరుస్వామి అని సంబోధించినందుకు సుమారు అరగంట సేపు మనిషిని భగవాన్ అని అనకూడదని వివరించి చెప్పిన క్షణం ఆయన మానవతా ప్రియత్వానికి మొచ్చు తునక. ఆయన మాయలు మహిమల గురించి మాట్లాడరు, పైగా పిల్లలు పుట్టకపోతే మా దగ్గరకు ఎందుకు రావటం, డాక్టర్ దగ్గరకు వెళ్ళమంటారు, కష్టాలు పోవాలంటే ఏం చేయమంటారని ఎవరైనా అడిగితే మేం భగవంతుణ్ణి నమ్మి సాగుతుంటాం, మాకు తెలిసింది అంతే, అదే నీకు చెబుతాం, నిరాశ వదిలి నమ్మకంతో దైవసేవగా నీ పని నువ్వు చెయ్యి, దేవుడు చేయవలసినదేదో అది చేస్తాడు. గాడ్ ఫుల్ఫిల్ యువర్ నీడ్స్ నాట్ యువర్ గ్రీడ్స్ అని చెప్పే ఆయన ప్రాక్టికాలిటీ ముందు నాస్తికత తల వంచుతుంది, ఆస్తికత తల ఎత్తుతుంది. భక్తులెవరైనా సరే స్వామి మీరు చేసిన యజ్ఞం వల్లే వర్షం వచ్చిందని అంటే మేం చేసిన యజ్ఞం వల్లే వరద కూడా వచ్చిందా అని ఎదురు ప్రశ్నిస్తారు ఆయన. దేనికి మనం కారకులం కాదు, ప్రేరకులం కాదు, కేవలం భగవంతుని చేతిలో పరికరాలం మాత్రమేనంటారు. అందుకే ఎవరైనా నిందిస్తే చిన్న చిరునవ్వుతో దాన్ని వెనక్కి పంపేస్తారు, ఎవరైనా తెగ పొగిడితే మరో నవ్వుతో దాన్ని అక్కడే ఆపేస్తారు. అందుకే ఆయన ప్రవచనాల్లో అభూత కల్పనలుండవు, అగాధమైన భావాలుంటాయి, అధునాతన అంతకంటే సనాతన సత్యాలుంటాయి. దైవభక్తి ముసుగులో చలామణి అవుతున్న అంధవిశ్వాసాలను ఎండగొడుతూ, అసలు విశ్వాసాలే లేవనే నాస్తిక భావాలను తరిమికొడుతూ, అవసరమైన విశ్వాసాలను నింపి ప్రోత్సహిస్తాయి, వ్యక్తిత్వ వికాసాన్నిస్తాయి, ప్రేమతత్వాన్ని సెలైన్లలా ఎక్కిస్తాయి. మీరు దేవుడా, మీరు పీఠాధిపతులా, మీకు మీరేం నిర్వచనమిస్తారని ఓ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకు, నేను పీఠాధిపతిని కాను, దేవుణ్ణి అంతకంటే కాను, పెద్దల ద్వారా అందుకున్న జ్ఞానస్రవంతిని నలుగురికి పంచే ధర్మప్రచారకుడను, మంచి పనులు చేయటానికి నలుగురిని ప్రోత్సహించే భిక్షాసన్యాసిని అని అన్న ఈ నిగర్విని కన్నభూమి సగర్వంగా తలెత్తుకు నిలిచింది.
ఓ భక్తునికి ఓ సందర్భంలో ఆయన వ్రాసిన ఈ వాక్యాలు ఆయన మనసును చూపే నిజాల నిలువుటద్దాలు. మనం సాక్షాత్ అవతారస్వరూపులం కాదు, సామాన్య జనులం అని మాత్రమే పదే పదే చెబుతూ ఉంటాం. చిన్ని కాగితాన్ని కూడా వ్యర్థం చెయ్యకూడదని ఆ ఖాడీలో వ్రాసుకునే ఈ సుగుణశీలుని చూడండి. ఎంత తెలిసినా నిత్యం నేర్చుకునే ఈ పసిబాలుని చూడండి. స్టీల్ సామాను కొట్లో బంగారం దొరకదు, ఒంటే కూర్చున్న చోటికి హిమాలయం నడచిరాదు. బద్ధకం లేకుండా, సోమరితనం లేకుండా 4 అడుగులు వేస్తే తెలుస్తుంది 4 దిక్కులు, 4 విదిక్కులు, పంచభూతాలు, లక్షల మంది సామాన్య జనం, వందలాది పండిత గణం, అధికార అనధికార మేధావి వర్గం, ఇంతమంది సాక్ష్యమై సాష్టాంగపడ్డ సందర్భం. అది 1994వ సంవత్సరం. అది సీతానగర ఆశ్రమం. శ్రీ స్వామివారు ఆరాధించుకునే హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామ పెరుమాళను దొంగలు అపహరించారు. 2 రోజుల పాటు పచ్చి మంచినీరు ముట్టలేదు స్వామి. క్రొత్తవి చేయించుకోవచ్చుగా అడిగారు కొందరు. అందరికీ లోహంలా కనిపించే పెరుమాళ్ళు మాకు సజీవమైన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పోతే క్రొత్తవి చేయించుకోలేం కదా అన్నారు స్వామి. ఒకవేళ పెరుమాళ్ళు దొరకకపోతే ఏం చేస్తారు అని ప్రశ్నించారు కొందరు అపశకునాలు. మేమే శరీరం వదిలి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారు నిశ్చయంగా, నిర్ణయంగా. చెలించిపోయారు అప్పటి ఎస్ఐ కోటేశ్వరరావు గారు. చిన్నజీరస్వామి వారి పవిత్రతను చూసి ఆశ్చర్యం. 2 రోజుల కల్లా క్షేమంగా పెరుమాళ్ళు దొరికారు. దర్జాగా స్వామి వద్దకు వచ్చారు. ఉపన్యాసాలు చాలామంది చెబుతారు, కోటికొక్కరు మాత్రమే ఆచరించి చూపిస్తారు. నిలుచున్న చోట నుండి కాలు కదపకుండా వేల మందికి ప్రతినిత్యం తీర్థం ఇచ్చే ఆయన ఓపిక అనితర సాధ్యం. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు సుమారు 9 గంటలసేపు నిలబడి స్వయంగా 1000 కలశాలతో శ్రీరామచంద్రుడికి అభిషేకం చేసే ఆయన భక్తి శక్తి అపూర్వం. 50 ఏళ్ల పై వయసులో కూడా 12 గంటలసేపు ఒకే ఆసనంలో కూర్చొని 700 శ్లోకాల భగవద్గీతను లక్షల మంది చే పలికించే ఆయన సహజ శక్తి ముందు సైన్సు లాజిక్కులు, ఇంద్రజాలపు ట్రిక్కులు టక్కున చప్పబడి చల్లారక తప్పదు. ఆ రోజు పర్వదినం. చెప్పా పెట్టకుండా 100 మంది పైనే పలకలు పట్టుకొని చంటిపిల్లలను చంకనబెట్టుకొని ఆయన వద్దకు వచ్చారు అక్షరాభ్యాసం చెయ్యమని. ఇంతమందా అనలేదు, మరో రోజు రమ్మనలేదు, ఏసీ రూంలో కూర్చొని చేద్దాం అనుకోలేదు. ఉన్న పళంగా నిలుచున్న చోటే 100 పలకలు తీసుకొని ఓం అస్మద్గురుభ్యో నమః అంటూ వ్రాసి ఇచ్చిన ఓపిక ఆయన నైజం. ఉదయం విశాఖపట్నం నుండి బయలుదేరారు. ప్రయాణంలో కూడా విశ్రాంతి కోరక పనిచేసే పరిశ్రమతో సాయంకాలం 6 గంటలకు విజయవాడ ఆశ్రమానికి చేరారు. ఆ రోజు 102 జ్వరం, కానీ ఎవ్వరికీ కనపడలేదు ఆ కలవరం. యథావిధిగా స్నానం, పెరుమాళ్ళ ఆరాధన పూర్తి చేసుకొని ఆఫీసులో కూర్చుంటే తెల్లవారుజామున 4 అయింది. ఆయన వర్క్ ముగిసేసరికి వెంటనే యోగాసనాలు వేసి స్నానం, ఆరాధన, ఆపై 3000 మందికి తీర్థగోష్ఠి, వెనువెంటనే 500 మందికి ఉపనయన కార్యక్రమం. ముగిసేసరికి సాయంకాలం 4 గంటలు, ఆపై విజిటర్స్తో, భక్తులతో, కార్యకర్తలతో సంభాషణ. రాత్రి 10 గంటలకు మరల హైదరాబాద్ ప్రయాణం. 40 గంటలు నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా, చిరునవ్వు చెరగకుండా శ్రమించే ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్నో ఆయన యావజ్జీవిత ధర్మ దీక్షలో సజీవ సాక్ష్యాలు. ఇది ఒకరోజు దినచర్య, ప్రతిరోజు సాగే ఆయన దివ్య చర్య. ఒక్కరోజు వేరే ఎవరైనా ఇలా ఉంటే వారి శరీరం కాదు కదా, శకలాలు కూడా మిగలవేమో. ఇలాంటివి చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఏదో మానవాతీత మహాశక్తి ఆయన ఓపికలో ఓ మూల ఒదిగి ఉంటుంది. బహుశా ఓ మిత్రుడన్నట్లు ఓపిక ఆయన శరీరానికి బానిస అయ్యింది. మరి రుచుల తేడా చూడకుండా దేవునికి నివేదించిన పదార్థాలను ఒకటిగా కలిపేసి భూమిని తాకకుండా చేతిలో పాత్ర ఉంచుకుని 3 పిడికెళ్ల ప్రసాదం మాత్రమే, అది ఒక్క పూట తీసుకునే శ్రీకర పాత్రస్వామి ఆయన. సమయం దాటితే ఆ రోజు ఆ ప్రసాదం కూడా ఉండదు. అది హిమాలయమైనా సరే, శీతాకాలమైనా సరే, దిండు లేకుండా, దుప్పటి వాడకుండా కటిక నేలపై ఓ చాప మీద పడుకునే ఆచరణ ఆయన శ్రీచరణాలకు చెరగని పారాణి. ఆయన సంకల్పించిన మంచి పనులకు కైంకర్యం చేసుకోగలిగే VIPలకే కాదు, దూరంగా నిలుచున్న వాచ్మెన్లను కూడా దగ్గరకు పిలిచి పండిచ్చి పంపే మిగుల పండిన మానవత్వం ఆయన తత్వం. ఎవరూ గమనించని పాత్రలతోమే పనివాళ్లను కూడా స్వయంగా పిలిచి సత్కరించడం ఆయనకు సర్వసాధారణం. ఇంతటి నిరాడంబరులు కనుకనే
భక్తులెవరైనా మీరు మా ఊరు రావాలంటే ఏం కావాలి స్వామి అని అడిగితే మీకు కోరిక మాకు తీరిక కావాలంటారు ఆయన. ఇంకా కూర్చోవడానికి ఓ చిన్న బల్ల చేతిలో మైకు ఉంటే చాలంటారు. విజయవాడ కృష్ణలంకలో పండ్లమ్ముకునే అప్పాయమ్మ స్వామి మీరు మాలాంటి చిన్నవాళ్ల ఇంటికి వస్తారా అని అడిగింది. నువ్వెప్పుడైనా రమ్మని అడిగావా అన్నారు ఆయన. అయితే రండి అంది ఆ అవ్వ. ఆ మరునాడే ఆమె అడ్రస్ కనుక్కొని మరీ వెళ్ళారు అప్పాయమ్మ ఇంటికి. ఆచార్య సేవాయాత్రలో కరెంటు కూడా లేని ఓ బామ్మగారి ఇంట్లో బస చేసి బట్టలతో అప్పటికప్పుడు బాత్రూం కట్టి మరీ స్నానం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించినప్పుడు ఓ ఖైదీకి కూడా తమ పాదాలు కడిగే అవకాశాన్నిచ్చిన ఈ కళ్యాణమూర్తిని చూడండి. మండుటెండలో ఒంగోలు ఇసుకపాలెం మత్స్యకారుల మధ్య అరమరికలు లేక సాగుతున్న ఈ మానవతావాదిని చూడండి. 80 ఏళ్ల ముసలమ్మను కూడా ఏం భ్రమరాంబా బావున్నావా అని పలుకరిస్తారు. చిన్ననాటి మిత్రుడు మస్తాన్ను కూడా మరచిపోక మన్నిస్తారు. ఎన్నో వేల పేర్లను గుర్తుంచుకొని మరీ పేరు పేరునా పిలుస్తారు. అందుకే ఇలాంటి శబరులు ఇలాంటి గుహులు ఈ యతిరాముని జీవితంలో అడుగడుగునా కనిపిస్తారు. అది కృష్ణా పుష్కరాల సందర్భం. కార్యకర్తలంతా ఉత్సాహంతో తమ ఆచార్యులను సత్కరించాలని పూలతో అలంకరించిన సింహాసనాన్ని ఏర్పాటు చేసి అందులో కూర్చోమని కోరారు. సుకుమారమైన పువ్వులపై కూర్చోవటానికి మనసురాని స్వామి తమ గురువుగారి పాదుకలు సింహాసనంపైన ఉంచి వాటికి సాష్టాంగ నమస్కారం చేసి క్రింద కూర్చున్నారు. మరోమారు శోభాయాత్రకు గుర్రపు బండి సిద్ధం చేశారు భక్తులు. తమ పెరుమాడను బండిలో ఉంచి బంటూరీకి ముందుకు నడిచారు శ్రీ చిన్నజయ్యరు స్వామి. తమకు నచ్చినట్టు ఆయనను సత్కరించాలని నిత్యం ఎందరో భక్తులు ఉవ్వుళ్ళూరినా తానెంతవరకు తీసుకోవాలో తెలిసిన మర్యాదా పురుషోత్తముడు ఈ యతీంద్రుడు. అందుకే బంగారాన్ని బహు ఆడంబరాన్ని ఎన్నడూ కడగంట చూడని ఘనకీర్తి శ్రీ చిన్నజయ్యరు స్వామి వారి వెంటపడి అందరి కంటపడుతుంది. అందుకేనేమో మిమ్మల్ని చూస్తుంటే శ్రీరాముణ్ణి చూస్తున్నట్లుంది అని అంటూ మురిసిపోతున్న అక్షరధామ్ నిర్వాహకులు స్వామినారాయణ్ ప్రముఖ్. మీ సన్నిధిలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి, మీతో జన్మజన్మల సంబంధం ఉన్నట్లనిపిస్తోందని ఉద్విగ్నమైన యోగాగురువు బాబా రామ్ దేవ్. ఎంత వద్దన్నా కాదు కూడదని, కాదంటే కదిలేదే లేదని బ్రతిమాలి బామాలి స్వామివారి పాదుకలను సగౌరవముగా శిరస్సుపై ధరించి ఇక తరించానని ఆనందపడిపోతున్న పరివ్రాజకులు శ్రీ త్రిదండి వ్రతధర రామానుజయ్యరు స్వామి. ఉపన్యాసాలతో ప్రవచనాలతో ప్రజలు మంచివాళ్లవుతారా అని తరచూ సందేహించే నాలాంటి వాళ్లకు శ్రీ చిన్నజయ్యరు స్వామి వంటి సిద్ధపురుషుల వల్ల అది సాధ్యమవుతుందని పరిపూర్ణంగా నమ్ముతానన్న ఒకప్పటి గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ ప్రసాదరాయ కులపతి గారు, నేటి కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు. ఆధ్యాత్మిక రంగంలో ఎందరు స్వామీజులున్నా ఆయన శైలే వేరని, ఆ రూపు ఆ పలుకు ఆ కట్టు బొట్టు అపురూపమని సభక్తికంగా ప్రకటించిన ఏర్పేడు సుఖబ్రహ్మాశ్రమం వారు. జియ్యరు అన్న పదానికి ఆయనే సరైన అర్థమని మనసారా తలంచి తలవంచే శ్రీరంగాది క్షేత్రాలలోని ఉభయ వేదాంత విద్వాంసులు ఎందరెందరో. సూర్యోదయ సూర్యాస్తమయ అందాలు చూడటానికి అందరూ కన్యాకుమారి వెళతారు. నేను మాత్రం శ్రీ చిన్నజయ్యరు స్వామివారి ముఖ పద్మాన్ని చూస్తానన్న ప్రఖ్యాత దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్. రామనామం మధురం, అది శ్రీ చిన్నజయ్యరు స్వామివారి గొంతు నుంచి జాలువారితే ఇంకా ఇంకా మధురాతి మధురమని ఉబ్బితబ్బిబ్బయ్యే కీర్తిశేషుడు ధూళిపాళగారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, సామాన్య జనుల వినీలాకాశంలో మెరిసే సినీ తారల నుంచి ముఖ్యమంత్రుల దాకా అధికారులు మేధావులు వేద వేదాంత విద్వాంసులు యోగా గురువులు సామాజిక సేవ ధురంధరుల దాకా అందరూ ఆయన ఔన్నత్యానికి పరిపూర్ణ మనస్సుతో తలవంచి ప్రణమిల్లినవారే. నేను ఇంజనీరింగ్ చదివే విద్యార్థిని. నా దగ్గర ఇంజనీరింగ్ పుస్తకాలే ఉంటాయి. నేను కూడా ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రాక్టికల్సే చేస్తాను. రోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్తోనే కలిసి కూర్చుంటాను. సెమినార్లలో ఇంజనీరింగ్ గురించే మాట్లాడతాను. నేను ఉత్తీర్ణుడను కావలసిన విద్య ఇది కనుక త్రికరణ శుద్ధిగా నేను దీనిలోనే సాధన చేస్తాను. అంత మాత్రాన నాకు మెడిసిన్ అంటే పడదనా? లా అంటే విరోధమన. మరి పడితే నీ దగ్గర స్టెతస్కోప్ ఏది? నువ్వు లాయర్ డ్రెస్ వేసుకోవచ్చుగా. పాపం అపరిపక్వమైన పసిపిల్లల ప్రేలాపన, పదే పదే చెప్పినా వాస్తవాన్ని గుర్తించని ఆలాపన. ఏం సాధించాలన్నా మనిషికి ఏకాగ్రత కావాలి. అందుకు ఏకేశ్వర ఉపాసన చేయాలి. మనిషి అందరితో కలిసి బ్రతకాలి. అందుకు అందరినీ ఆదరించాలి.
ఇదే స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది. ఇదే భవ్యరీతిలో శ్రీ చిన్నజీరస్వామివారు ఆచరిస్తోంది. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా ఆయన పొగిడేది తన తల్లి భూమి భారతినే. సభ ఏదైనా, స్థలమేదైనా ఏకో నారాయణ అంటూ ఆయన పలికే మంత్రం వేద సార సంగ్రహమే. అయితేనేం, కైలాసగిరికి భక్తితో కాలినడకన ప్రదక్షిణ చేసి పరమశివుని పదసన్నిధిలో బ్రహ్మయజ్ఞం చేసి వచ్చిన పరమత సహనం ఆయనకు సహజం. తమను ఆరాధించే భక్తులందరిచే తమతో పాటు కాశీ విశ్వేశ్వరుని దర్శింపచేసి కాశీ పండితులతో సంభాషించి సత్కరించిన సత్యప్రకాశం ఆయనలో పూర్ణ వికాసం. స్వామి, మీ నేతృత్వంలో భారతదేశ యాత్ర చేస్తామని వచ్చిన అమెరికా భక్త బృందాన్ని దగ్గరుండి తిరుమల శ్రీవెంకటేశుని సందర్శింపచేశారు, శ్రీశైల మల్లికార్జునుని దర్శింపచేశారు. ఇది ఆయన విశాల సుగుణశీలం, సుమనస్సుందర మహామేరుశైలం. ఆచార్య సేవాయాత్రలో ఓ గ్రామంలో పురాతనమైన శివాలయం శిథిలావస్థలో ఉందని విని దర్శించి ఆ గ్రామ ప్రజలను ప్రేరేపించి ఓ కమిటీని ఏర్పరచి ఆ ఆలయాన్ని పునరుద్ధరించమని ఓ పెద్ద మొత్తాన్ని విరాళం ఇచ్చిన విశాల హృదయం శ్రీ స్వామివారు. చూడండి ఈ చూడచక్కని చెలిమి. చిదంబర నటరాజస్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు, పరమ శివభక్తులు చతుర్వేది బ్రహ్మశ్రీ జి పరమేశ్వర దీక్షితర్ గారు సంవత్సరానికి ఒక్కసారైనా తమ కుటుంబంతో సహా శ్రీ చిన్నజీరస్వామివారిని సేవించి కొంత సమయం ఆయనతో గడిపి వెళతారు. ఈ కాలంలో ఉన్న ఓ అనర్ఘరత్నం శ్రీ చిన్నజీరస్వామివారు అని మనసారా అంటారు దీక్షితర్ గారు. ఓసారి శ్రీ స్వామివారు బెంగుళూరు వద్ద ఉన్న శివమఠాన్ని సందర్శించిన సందర్భం ఇది. విజయవాడ దుర్గమ్మ గుడిలో నగలుపోయిన సందర్భంలో తామే స్వయంగా గుడికి వెళ్ళి అర్చకులను అధికారులను పరామర్శించిన స్నేహశీలి శ్రీ స్వామివారు. ప్రతి సంవత్సరం దుర్గమ్మ ఉత్సవాలకు సీతానగరం ఆశ్రమం నుంచి చీరసారులతో గౌరవ మర్యాదలు పంపించే సగౌరవ సంస్కారం ఆయన. ఓ భక్తుడు వ్రాసిన లేఖకు శ్రీ స్వామివారిచ్చిన సమాధానం ఆయన నిత్య జీవన విధానం. ఇతర మార్గాలు తప్పని మనం అనము. మీ విశ్వాసం చెదరద్దు, ఇతరులను తక్కువ చేయవద్దు. ఇంతటి విశాల హృదయం ఆయన సొంతం కొనుకనే 32 ఏళ్లుగా ఆయన ప్రచార ఉద్యమం నిర్విరామంగా నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. 1983లో పవిత్ర కృష్ణాతీరంలో సీతానగరంలో స్థాపించిన వేద విశ్వవిద్యాలయం, 1985 నుండి 1988 వరకు దేశంలో అనావృష్టి ఏర్పడిన వేళ వర్షాలు కురిసేలా, వేదంపై విశ్వాసం వెళ్ళి విరిసేలా భాగ్యనగరంలో చేసిన వరుణ యాగం, 1990లో ఆగమ పాఠశాల, 1992లో తత్వకళాశాలతో పాటు వికాస తరంగిణి అనే సేవా సంస్థ, 1994లో విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో చరిత్రలో మొదటిసారిగా లక్షల మంది చే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, అదే సంవత్సరం తిరుమల కొండపై 72 యాగశాలలలో 12 రోజులు అవిచ్ఛిన్న విష్ణు సహస్రనామ పారాయణలతో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన 5000 మంది పాంచరాత్ర వైఖానస శైవ స్మార్త పండితులతో జరిగిన 1008 కుండాల శ్రీమహావిష్ణు యాగం, 1982లో ముక్తినాథ క్షేత్రానికి సాగిన పాదయాత్ర, 1988లో శ్రీకూర్మం నుంచి కురుక్షేత్రం దాకా 1857 కిలోమీటర్లు విశ్వశాంతికై సాగిన వేద పాదయాత్ర, 1989లో పంజాబ్లో హింస చెలరేగినప్పుడు శాంతి కోసం వేద విద్యార్థులను తీసుకొని వేదగానం చేస్తూ కురుక్షేత్రం నుంచి అమృతసర్ దాకా ధైర్యంగా దివ్యంగా చేసిన వేద పాదయాత్ర, 1996లో పిఠలవాణిపాలెంలో జరిగిన సహస్ర కలశ అభిషేకం, కోనసీమలో తుఫాను సంభవించినప్పుడు స్వయంగా కాలినడకతో వాడవాడలు పర్యటించి బాధితులను పరామర్శించి ఆహార వస్త్రాదులను అందించడంతో పాటు నిర్మించి ఇచ్చిన 84 రామమందిరాలు, కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం కోసం 1999లో నిర్వహించిన అమరసేవా తరంగిణి, భరతభూమి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన మంగళ తరంగిణి, 2003లో గుజరాత్ భూకంప బాధితులకై అధిక వ్యయ ప్రయాసల కోర్చి ఓ స్కూలు ఓ మందిరంతో పాటు నిర్మించి ఇచ్చిన 78 గృహాల కాలనీ, 2004లో
సునామీ సంభవించినప్పుడు తీర ప్రాంతాల మత్స్యకారులను పరామర్శించి క్రత్త పడవలు వలలు ఇవ్వటంతో పాటు హుంపుహార్ అనే ప్రాంతంలో మత్స్యకారులకు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించి ఇచ్చిన గృహ సముదాయం. తెలంగాణలోని వెనుకబడిన ఆదివాసి ప్రాంతాలైన అల్లంపల్లి, బీర్సాయిపేట, కటారివారిపాలెలలో వందలాది గిరిజన పిల్లలకు యోగాసనాలు, శ్లోకాలు, మంచి అలవాట్లతో పాటు ఉచిత విద్య, ఉండటానికి వసతి, ఉచిత భోజనం వంటి సౌకర్యాలతో సేవ చేస్తున్న జీయర్ గురుకుల పాఠశాలలు. విజయనగరంలో అంధ విద్యార్థులకై నేత్ర విద్యాలయ హైస్కూల్. శంషాబాద్ ముచ్చింతల శ్రీరామనగర ప్రాంగణంలో వాళ్ల పరీక్ష వాళ్లే వ్రాసే విధంగా ల్యాప్టాపులపై శిక్షణతో విజయవంతంగా సాగుతున్న నేత్ర విద్యాలయ ఇంటర్ డిగ్రీ కళాశాల. మార్టూర్లో అనాథలకై జీవన్ వికాస్ విద్యాలయం. ధర్మరక్షణకై 16 మంది జీయర్లతో, 40 మంది మహంతులతో, సర్వసంప్రదాయాలకు చెందిన 200 మంది ఆలయ నిర్వాహకులతో 2004లో జరిగిన సర్వ వైష్ణవ సంగోష్ఠి. ప్రాచీనమైన వాటిని అలానే కాపాడుకోవాలన్న తపనతో ఒరిస్సా నుంచి శిల్పులను రప్పించి పూర్వం ఏ రాళ్లతో ఆలయాన్ని నిర్మించారో అవే రాళ్లతో, అవే హంగులతో 9 సంవత్సరాలు శ్రమించి 1 కోటి రూపాయలు వెచ్చించి చిన్నజీయర్ స్వామి పునరుద్ధరించిన 800 సంవత్సరాల చరిత్ర గల శ్రీకాకుళంలోని మందస ఆలయం ఇది. గురువుగారి రుణాన్ని స్మరించుకుంటూ 8 రాష్ట్రాల మీదుగా నేపాల్ దాకా భారతదేశమంతా సంవత్సరం పాటు అవిచ్ఛిన్నంగా 200 గ్రామాలలో రోజుకొక్క ఊరు పర్యటిస్తూ ప్రతిరోజు 1000 శ్లోకాలు పఠిస్తూ 14 సార్లు మొత్తం వాల్మీకి రామాయణాన్ని చదివి సారాంశం వివరిస్తూ హోమం చేయిస్తూ నీరు మారినా గాలి మారినా బెదరక చెదరక 2005వ సంవత్సరంలో చేసిన ఆచార్య సేవాయాత్ర. 2008లో వరదలు వచ్చినప్పుడు గుంటూరు జిల్లాలో 2500 హెక్టార్ల భూమికి సరిపడా మొక్కజొన్నల పంపిణీ, గుంటూరు మిర్చి యార్డులో అగ్నిప్రమాదం సంభవించిన వేళ అందించిన ఆర్థిక సాయం, జపాన్ భూకంప బాధితులకు 1,00,000 రూపాయల సహాయం, 1980, 1992, 2004లలో కృష్ణాపుష్కరాలు, 1991, 2003లలో గోదావరి పుష్కరాలు, 1993లో మొట్టమొదటిసారి కావేరి పుష్కరాలు, 1996లో మొదటిసారిగా తుంగభద్ర పుష్కరాలు. పండితులను ప్రోత్సహించడానికి సంభావనలిచ్చి సత్కరించి ప్రతి ఏటా చేసే ఉభయ వేదాంత పండిత సభలు, జీయర్ అవార్డు ప్రదానాలు, గోపాలోపాయనాలు. గ్రామాలలో ప్రజల మధ్య వైషమ్యాలు పోగొట్టాలని, అందరినీ ఒక త్రాటిపైకి తేవాలని ఒక్కో 1000 గ్రామాలను ఒకటిగా చేసి ఆంధ్ర రాష్ట్రమంతా చేసిన కృష్ణం వందే జగద్గురుం, గీతాజ్యోతి, గీతామృత దీక్ష కార్యక్రమాలు 25 సంవత్సరాలుగా నిర్విరామంగా వేదసారాలను వెదజల్లే శ్రీరామాయణ భగవద్గీత తిరుప్పావై మంత్రమంత్రార్థాల వేలాది వేల ప్రవచనాలు, 100,000 మందికి సమాశ్రయణాలు, దేవాలయాల జీర్ణోద్ధరణలు, నూతన ఆలయాల ప్రతిష్టలు, పశువైద్య శిబిరాలు, పిల్లలకు మహిళలకు ఉచిత కంటి పరీక్షలు, క్యాన్సర్ అవగాహన సదస్సులు, ధరిత్రీ దినోత్సవాలు, ప్రాచీన గ్రంథ ముద్రణలు, వేద పరిశోధన ఆవిష్కరణలు, లెక్కకు మిక్కుటమైన యజ్ఞయాగాలు, తిరుమల పవిత్రతను కాపాడటం కోసం ప్రతి ఏడాది శ్రీవేంకటేశ శరణాగతి దీక్షలు, రాష్ట్రమంతా ఏడుకొండలవాడి సేవకై 7 జీయరుస్వాములతో కలిసి తిరిగిన సుదీర్ఘయాత్రలు, ఆయన వెంట నడవటానికి పోటెత్తిన జనసందోహానికి ధీటుగా మెట్ల బాటగా పుణ్యజలాలు కారి ఆయనకు ఆయన పరివారానికి పాదాభిషేకం చేసేలా సాగిన తిరుమల పాదయాత్రలు, పిల్లలలో నైతిక విలువలను నింపేలా సాగిన వందలాది పాఠశాలల సందర్శన సందేశాలు, 1995 నుండి నేటిదాకా అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, సింగపూర్, ఆస్ట్రేలియా, మస్కట్, దుబాయ్, మారిషస్ వంటి విదేశాలలో స్వదేశ వైభవాన్ని చాటి 100,000 మందిలో ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని నింపిన నిరంతర పర్యటనలు, 1,00,000 మందికి స్వయంగా ఇచ్చే నిత్య తీర్థగోష్ఠులు, 1,00,000,000 మందికి తదీయారాధనలు, ప్రతినిత్యం వేలాది అశాంత చిత్తాలతో సంభాషణలు, ఎన్ని ఎన్ని ఎన్నని ఎన్నలేనన్ని చదివే స్వరం, వినే పరిసరం, పులకించి చెలించే శతకోటి వరాలు ఈ వివరాలు. 32 ఏళ్ల ఈ అవిశ్రాంత ఆశ్రమ దీక్షకు, పరివ్రాజక పదానికి అర్థం చెప్పే ఆయన పర్యటనలకు, 1,46,944 కిలోమీటర్లు విస్తరించిన
ఆంధ్ర రాష్ట్ర రహదారులే కాదు, 33 లక్షల కిలోమీటర్ల భారతదేశ ప్రధాన రహదారులతో పాటు గగన పథం కూడా చిన్నబోయింది. చిన్నజయ్యర్ స్వామి అంటే ఇది అంటోంది. సమస్య ఎక్కడున్నా స్పందించే పరిష్కారం ఆయన, అందంగా ఆకారం దాల్చిన పరోపకారం ఆయన. ఆర్తమూర్లో అవతరించి అలుపెరగని ఆచరణతో అఖిల ప్రపంచమంతా వ్యాపించి ఆధ్యాత్మిక సామాజిక సేవలను విశ్వవ్యాప్తం చేసిన జగద్గురువు విశ్వరూపం ఇది. ఇవి పొగడ్తలు కావు. పాపం తెల్లవారిన నిద్రలేవని వారికి ఎప్పటికీ తెలియని అమూల్య క్షణాలు, నిత్యం కోట్ల మందిని చైతన్యపరుస్తున్న స్వాతి కిరణాలు, ఆచరణతో సాగిపోతున్న చిన్నజయ్యర్ స్వామివారి శ్రీచరణాలు. మాధవ సేవగా సర్వప్రాణి సేవ, సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్ టు గాడ్, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ, వర్షిప్ యువర్ ఓన్ రెస్పెక్ట్ ఆల్ అంటూ వేదసారాన్ని 2 సూత్రాలతో బోధించే శ్రీ చిన్నజయ్యర్ స్వామివారి వల్ల ప్రేరణ పొంది నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విష్ణు సహస్రనామ పారాయణులు చేస్తున్నారు. లక్షల మంది ఆళ్వారుల పాసురాలను అలవోకగా పాడుతున్నారు. ఎంతోమంది చక్కగా బొట్టు పెట్టుకొని మంచి ఆహారపు అలవాట్లను నేర్చుకుని సభ్య సమాజంలో అడుగడుగునా కనిపిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా వైష్ణవ క్షేత్రాలలో ఏదో విధంగా ఆయన సంబంధం ఉన్న వేద ఆగమ పండితులు తారసపడతారు. గ్రామ గ్రామాలలో వేలాది మంది వికాస తరంగిణీ కార్యకర్తలు సత్సంగాలతో స్నేహశీలాన్ని పెంపొందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఎల్కేశ్వర గ్రామంలో 35 మంది రైతులు శ్రీ విష్ణు సహస్రనామాన్ని నేర్చుకోవటమే కాదు, సహస్రనామంపై అవధానాలు చేసే స్థాయికి ఎదిగారు. చూడండి, ఓ తల్లి పేపర్లలో ఆయన పేరుతో వచ్చిన ప్రతి చిన్న ఆర్టికల్స్ని చారిత్రాత్మక గ్రంథంగా దాచుకుంది. చెర్లపల్లి జైల్లో ఖైదీలు సైతం లక్షల సంఖ్యలో శ్రీవెంకటేశ్వర నామాన్ని వ్రాసి శరణాగతి దీక్షలు చేశారు. సద్బుద్ధితో పాటు సత్ఫలితాలెన్నో పొందారు. అమెరికాలోని ఓక్లహోమా మేయర్ చిన్నజయ్యర్ స్వామివారిని చూసి స్పందించి 9 జూన్ చిన్నజయ్యర్ డేగా ప్రకటించారంటే అర్థం అవుతుంది. చరిత్ర డిక్షనరీలో జేఫర్ జియర్ ఏ సెయింట్ ఆఫ్ వైష్ణవ పీఠం అనే స్థాయికి చేరిన ఆయన ప్రేరణ అనంతం, అనన్య సామాన్యం. భగవంతుడా, ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, ఎన్ని నష్టాలు వచ్చినా పోయిందేం లేదు, ఇలాంటి గురువునిచ్చినందుకు నీ మేలు మరువలేను, ఈ ఒక్క వరాన్ని నువ్వు ప్రసాదించినందుకు జన్మజన్మలు రుణపడి ఉంటాను. వేదం తరువాత ఆయనకు ప్రాణం ఈ పిల్లలు. వీళ్ళు వేదాలు చదివి శాంతి పావురాలై ఎగరాలి. వీళ్ళు యోగాసనాలు వేసి దృఢకాయులై ఎదగాలి. వీళ్ళు కరాటే చేయాలి, కంప్యూటర్స్ ఆపరేట్ చేయాలి. వీళ్ళు సంస్కృతం మాట్లాడాలి, సంస్కారం నేర్వాలి. వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలి, వ్యవహార జ్ఞానం సాధించాలి. వీళ్ళు భరతమాత వీరపుత్రులుగా బ్రతకాలి. సైనికులై ఒక్కొక్కడు 100 పనులు చెయ్యగల ఘనులు కావాలి. వీళ్ళు ఆధ్యాత్మిక ఆధునిక సమాజానికి 2 కళ్ళు కావాలి. సమాజంలో అపోహలను అపార్థాలను సరిచేసే వంతెనలు కావాలి. ఇది ఆయన కంటున్న కళ కాదు, కాదు, ఆయన క్షణం క్షణం శ్రమించి నిజం చేస్తున్న కళ, మనం చూస్తున్న నిజం. ఒక చిన్న ఇంట్లో మనం కన్న పిల్లలు 2 పెంచి పెద్ద చేసినందుకే పదే పదే అందరికీ చెప్పుకుంటాం పెద్దయ్యాక వాళ్ళు మన చెప్పు చేతల్లో ఉండాలనుకుంటాం. కానీ ఇన్ని వేల మందిని పోషించి తీర్చిదిద్ది తిరిగి సమాజానికి సమర్పిస్తున్న ఈ మాతృమూర్తి, ఈ మనసున్న తండ్రి, ఈ గురుదేవుడు, ఈ నరరూప నారాయణుడు, మీకు 2 పిల్లలుంటే ఒకరిని మాకివ్వండి, సమాజానికి పనికి వచ్చే పౌరునిగా తీర్చిదిద్దుతాం, తిరిగి సమాజానికే సమర్పిస్తాం అంటారు. అదే చేస్తూ ఉంటారు. భజయతి రాజం, భజయతి రాజం, భజయతి రాజం భవభీరో, రామానుజ మహిరాడవతారం, మూకాంధానపి మోక్షయితారం. ఇలా తలంపై ఉన్న కవులంతా ఇలా ఇలా ఉండాలని కలగన్న మనిషి,
కళలున్న మనిషి, జనారణ్యంలో చరించే మహర్షి, జీయరంటే జ్వలించే అగ్నిహోత్ర రసాకృతి, అగ్నిహోత్ర రసాకృతి, అగ్నిహోత్ర రసాకృతి. కోటి దీపాలు ఒక చోట చేరిన రూపంగా, జనకోటి గుండెలలో చీకటి బాపే జయంగా, త్యాగాల యోగాలు తన కంటి కొన ముందు తల వంచి నిలచేరా, వేదాల అర్థాలు తన పలుకులలో పరవళ్ళు త్రొక్కేరా, కలువన కన్నులు కరుణకు కొలుగులుగా, ఆ రాముని వన్నెలు ఈ గుణధాముని అడుగు జాడలురా, సింగపు నడకలు గని అహమే దాసోహమురా, జీయరంటే నడయాడే నర రూప నారాయణమూర్తిరా. చురకత్తులపై ఎగసి శత శరత్తులే జల్లే జాబిలిరా, బడబాగ్నులతో మరగి కల్లోలం కలగని కడలిపై తీరంగా, నాగలి కోట్లకు నలిగి రాగల పంటను పంచే ధర్మక్షేత్రం రా, మండుటండలని గెలిచి మనపై గొడుగై వెలచిన బ్రహ్మసూత్రం రా, ఆకృతి దాల్చిన సన్యాసం సమాజక్షేమమే నిశ్వాసం, నిట్టూర్పులేని శతయోజన లంఘన విన్యాసం, విశ్వమంతా తలవంచి మొక్కే విశ్వాసం, జీయరంటే జితేంద్రియ ప్రకాశం రా, చిన జీయరంటే విశ్వ కుటుంబ వికాసం రా. సుందర భారత భవితవ్యం తన స్వప్నం రా, విశ్రాంతి కోరని ప్రతి నిమిషం తన సైన్యం రా, చెరగని చిరునగవే తన తరగని ఆస్తిరా, అరుపెరుగని కృషి ఒకటే ఈ ఋషి మూర్తిరా, నిద్దురకే మెలకువ తన ప్రణాళిక, వెలుగుకే వేకువ తన సంకల్ప సాధనరా, వేదమాత రక్షకై సాగే జన్మ జన్మల ధర్మ దీక్ష, మానవ జాతి మనుగడకే మరల మరల శ్రీరామ రక్ష. జీయరంటే త్రికరణ శుద్ధి, జీయరంటే సంకల్ప సిద్ధి, జీయరంటే సంకల్ప సిద్ధి. ఆ సేతు హిమాచలం నడచి నడచి కందిరా పాదం, కదిలే వేదం రా ఆశీసుల వచనాలు, పలికి పలికి ఉప్పొంగిన స్వరం ఉద్ధరించే ఓ వరం రా,
ఈ పగలు సాగే కష్టం సెగలే, కణం కణం నిప్పుల గుండమైనా తన అణువు అణువు అందరికై కరిగిన కరుణా సంద్రంరా. రుణము తీర్చలేని మనము తూచలేని మంచితనమురా, జీయరంటే జాగృతికి జన్మదినమురా, చిన జీయరంటే చరిత్రకే సువర్ణాక్షరం రా, స్వర్ణాక్షరం రా. ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఇదే కట్టు బొట్టు, ఇదే పట్టు, బోర్ కొట్టలేదు. ఆ ఏదోలే అన్న అసంతృప్తి పుట్టలేదు. మార్పు అన్నది మనం కనిపెట్టలేదు. అది అల్లంపల్లి అయినా అమెరికా అయినా నిత్యం అదే తిరువారాధన, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ, ప్రవచనాల ఇష్టాగోష్ఠి. ఇది విశిష్టాద్వైత పటిష్ట ప్రస్ఫుట స్ఫూర్తి. వారానికి 5 రోజులు సగం సగం పనిచేసి 2 రోజులు విశ్రాంతి తీసుకునే మనకు 31 సంవత్సరాలుగా సాగుతున్న ఈ అవిశ్రాంత కార్యదీక్షను స్మరిస్తేనే చప్పున గుండె చప్పుడు వేగం పెరుగుతుంది, గుట్టు చప్పుడు కాకుండా గురువుగారి కాళ్ళు పట్టుకుంటుంది. ఇన్ని చేసి కూడా ఏం చేశాం? మా గురువుగారి ఆశయాలు సాకారమయ్యే దారిలో తొలి అడుగు మాత్రమే వేశాం అని అనే ఆయన వినయ విగ్రహం ముందు ఈ పొగడటాలు తెగడటాలు ఓడిపోతాయి, వాడిపోతాయి. అందుకే భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఓ అపూర్వ సంపూర్ణ సంతకం ఆయన. అందుకే ఆయనకు నేను పెట్టగలిగిన అస్సలు పేరు ట్రూత్ ననదర్ దేన్ వన్ అండ్ ఓన్లీ ద వన్ పూజ్యశ్రీ చిన్నజీయర్ స్వామి. ఆరాధనా సర్వ